ఇక్కడ దేవుతుడి నేపథ్యంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక పోలీసుల తాలూకా వత్తాసుతో వారు చేసిన అరాచకాన్ని తదుపరి ఎన్నికలైన తర్వాత జిల్లాలో జరుగుతున్న పరిణామాల్లో ఒక ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ మా పార్టీ నాయకుల మీద మా పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు బనాయించి వారి మీద వారిని అరెస్టులు చేయడం అనేది అప్రజాస్వామ్యం అని చెప్పని మరి జిల్లా అధికారులు దృష్టికి తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళు డిమాండ్ చేస్తాం, ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి, ల్యాండ్ ఆర్డర్ని చేతితో తీసుకున్నారు, ఎన్నికల నేపథ్యంలో వచ్చి నిష్పక్షపాతంగా ఉండవలసిన వ్యవస్థ ఒక పక్క ఉండడం అనేది సమంజసం కాదు. ముఖ్యంగా ఏదైతే సత్తెనపల్లి, వేమూరు, గురజాలలో జరిగిన ఇన్సిడెంట్లు ఆయన దృష్టికి తీసుకోవడం అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఇంకా కోడేరు సుబ్బాస అనే వ్యక్తి అసలు ఆ రోజు ఎన్నికల సమయంలో జరుగుతున్న సమయంలో ఆ బూత్ దగ్గర బూత్ని క్యాప్చర్ చేయడానికి వెళ్ళి అతను గంటన్నర సేపు బూత్లో కూర్చొని అక్కడ ఉండడం అనేదే చట్ట వ్యతిరేకం. అక్కడ ఉండడం అంతసేపు ఉండడం అనేది తప్పది. నేను కూడా 10 సంవత్సరాలు మంత్రిని చేశాను, ఎమ్మెల్యే ఎంపీని చేశాను, ఎప్పుడూ కూడా నాయకుల నాయకత్వాలు చేసేవాళ్ళు వెళ్ళి 5 సమయం పాటిస్తూ 5 నిమిషాలు 1 నిమిషం 2 నిమిషాలు చూసి అక్కడ నుంచి రావాల్సిన సందర్భం. అంతసేపు ఉండి ఆ బూత్ని వచ్చి క్యాప్చర్ చేసుకొని అప్రజలు చేస్తే సామాన్య ప్రధానికి మనం తిరగబడడం అనేది అక్కడ జరిగింది. కానీ దాన్ని తీసుకొచ్చి తిరిగి అతను చేసిన తప్పుని ఆ సామాన్య ప్రజల మీద నెట్టి వాళ్ళ మీద తెచ్చి అక్రమంగా శ్రీనాథ్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడమే కాకుండా అక్కడ లేని మా అభ్యర్థి మా నాయకుడు మా రాంబాబు గారి మీద అలాగే మా నాయకుల మీద అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం, ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి వారిని వారిని అడగడం జరిగింది. దాంతోపాటు మా బూత్లో ఉన్న మా పార్టీ ఏజెంటు మరి వాళ్ళు కంప్లైంట్ చేస్తే శివప్రసాద్ వచ్చి గంటన్నర కూర్చొని బూత్ క్యాప్చర్ చేయడానికి తలుపులు వేసుకొని చేస్తున్న కార్యక్రమాన్ని వచ్చి ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద వచ్చి కనీసం కేసు కూడా రిజిస్టర్ చేయడం అనేది ఇంకా దారుణమైన పరిస్థితి అనేది మరి అనడం జరిగింది. కాబట్టి వీటన్నిటి మీద కూడా మళ్ళీ సమగ్రంగా కేసు అండ్ కౌంటర్ ఉండాలి, న్యాయం ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉండాలి, వారందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని. దాంతోపాటు నాగార్జున గారి మీద అటాక్ చేసి ఆయన మీద వచ్చి ఆయన ఆయన్ని అటాక్ చేసి ఆయన ప్రయత్నం హత్యా ప్రయత్నం చేసి ఆయన మీద చేరే ప్రయత్నం చేసి ఆయన కారు మీద ఎక్కి ఆయన కారు మీద రాళ్లతో కొట్టి చేస్తున్న వీడియోస్ ఉన్నప్పటికీ కూడా ఇవాటి కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఇంకా కూడా ఇంకా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఉంది, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నట్టు మీరు ప్రవర్తన చేస్తున్నారు. నేను ఇందాల 5 సంవత్సరాలు ఈ అప్రజాస్వామ్యం జరిగింది, చట్టాన్ని చేతిలో తీసుకున్నారు, లాండ్రాన్ని లేకుండా చేశారు ఈ రాష్ట్రంలో, ఇంకా ఇది కంటిన్యూ చేయడం ఇది కరెక్ట్ కాదు, ఇది దీని వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఇంకా 3 గురజాలలో కూడా మా అభ్యర్థి మహేష్ మీద దాడి జరిగింది, దాని మీద వచ్చి అంటున్నారు వాళ్ళ మీద కత్తులు లేవు, కర్రలు లేవు, ఇవి లేవు అని అంటున్నారు. మరి ఏ కత్తులు కర్రలు మరి అక్కడ శివప్రసాద్ ఉన్నాయని మరి మేము అడగడం జరిగింది. కాబట్టి ఇలాంటి తారతమ్యాలు లేకుండా చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాము. వెంటనే సరే మరి జిల్లాలో ఇక్కడ నుంచి శాంతిపద పరిరక్షించిన బాధ్యత మీది, మీరు చేస్తారా మమ్మల్ని చేయమంటారా? ఎందుకంటే చట్టం ఉన్న చేతులు తీసుకోవడానికి ఎవరికి హక్కు లేదు. ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడు అయినా సరే చట్టాన్ని లోపలే ఉండాలి. కానీ ఈ దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి, దీనికి అడ్డుగట్ట ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోలీసు అంటే రియాక్ట్ అవ్వాలి, మీ న్యాయం చేయాలి, మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేయాలనేది మా తాలూకా డిమాండ్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. హుస్రాబేటలో వచ్చి ఎమ్మెల్యే గారి మీద వచ్చి త్రీనాడు పెట్టారని చెప్పి అంటున్నారని చెప్పాము అని అది కూడా ఆ విషయాన్ని కూడా తీసుకొచ్చాం. లేదండి అని ఎస్పీ గారు వచ్చి లేదండి అది ఏం జరగలేదని చెప్పారు. వచ్చే దాని వరకు ఆ విషయం జరిగింది. ఏదైనప్పటికీ కూడా చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగింది. శివప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ రాష్ట్రంలో స్పీకర్ అని చెప్పుకోవడానికి ఆ పదవి అవనిచ్చడానికి
చాలా సిగ్గుచేటు, చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తిని అది చూస్తుంటే నాకు అనిపించింది, అంటే 23 ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు పసులాక్కొని బాధితులు ఒక నోటీస్ ఇస్తూ నోటీస్ ఇవ్వలేని వ్యక్తి, ఎంతసేపు కూడా కుత్తుగా ఉండి ఉన్న వ్యక్తి ఇవాళ వచ్చి తగుదామాలంటూ మళ్ళీ వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి అంటే ప్రజలు ఏ రకంగా బుద్ధి చెప్పారో ఎంత గౌరవించుకోవాలంటే ఇవాళ తెలిసింది తెలుస్తుంది అతనికి. ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇంకా ఆలోచన కానీ మార్చుకోవాలని పక్షంలో ఇక భగవంతుడు కూడా ఆయన రక్షించలేడు. ఇంకా ఎందుకంటే ఆయన తాలూకు పరిస్థితులు చూస్తుంటే ఎంత చేస్తారో ప్రజలు చూసాం మనం ఆ టీవీలో అన్నింటిలో కూడా వెళ్ళి ఎందుకో అంత ఇంత ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉండి వెళ్ళి బూతులు క్యాప్చర్ చేసుకోవాలనుకుని దేనికోసం ఎందుకంత ఆతృత ఏంటో దానివల్ల ఉదరించడానికి చేసినంత 5 సంవత్సరాలు బస్సు పెట్టించి శాసనసభ అవును చేస్తాను తీసి అసలు స్పీకర్ అని చెప్పుకొని మా స్పీకర్ అని చెప్పుకోవడానికి చరిత్రలో రాబోయే కాలం చెప్పుకొని సిగ్గుపడేటట్లు రాష్ట్ర ప్రజలందరూ కూడా అంత పరిశీలన చేసిన వ్యక్తి మళ్ళీ తగుదామంటే ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టం, తీవ్రంగా పరిణామాలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.